టాలెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అందరి దగ్గర కూడానా, ఎందుకంటే ముందు ఉన్న సినిమాల కన్నా ఈ సినిమా మీద అయితే చాలా హోప్స్ ఉన్నాయి అందరికి. హోప్సే కాదు, అందరూ బ్లాక్ బస్టర్ అనుకుంటున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 చూసిన తర్వాత ప్రభాస్ గారితో ఒక సల్లర్ దాంట్లో పాటు సంబంధించిన పాటు చేస్తున్నారంటే అది ఎంత రీచబుల్ అవుతుందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాకా 1000 కోట్లు వసూలు చేసిన సినిమా ఏది లేదు, 1400 కోట్లు వసూలు చేసిన సినిమా ఏది లేదు. ఒక్క సల్లార్ వచ్చి 2000 కోట్ల పైన వసూలు చేసే సినిమా వచ్చింది ఏదంటే అది ప్రభాస్ అన్న సినిమానే నిరూపించుకుంటారు. దానికి తోడు ఏ సినిమా వచ్చినా సరే ఎందుకు పనిచేయదు, కరియాపాకిందే, పులిహారులో కరియాపాకిందే 100%లీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ రోజు యానిమల్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది కదా, యానిమల్ ఇచ్చినాడు అంతే. వాట్ ఈజ్ యానిమల్? యానిమల్ ఏం లేదు దానికి, అంతా డమ్మే అంతే.